అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల్లో అమ్మఒడి పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను అని అనేకమైన మీటింగులో చెప్పారు ఈరోజు అదే అమ్మఒడి పథకం పేరిట అమ్మలకు నిద్ర లేకుండా చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సార్ అమ్మఒడి పథకం అని పేరు పెట్టి ప్రతి తల్లిలో ఆశల్ని నింపి ఈరోజు ఆ ఆశలపైన నీళ్లు చల్లుతూ ఆ ఆశల్ని ఆవిరి చేస్తున్నారు బడికి పంపించే ప్రతి తల్లికి పదహైదు వేల రూపాయలు నేను ఇస్తాను ప్రతి తల్లికి నేను అండగా ఉంటాను మీ పిల్లల్ని చదివిపించుకోండి అని చెప్పేసి అనేకమైన మీటింగ్లలో అనేక సార్లు అనేకమైన మీటింగ్లలో చెప్పి వాగ్దానాలు చేసి నాడు మీరు చెప్పినప్పుడు ఎటువంటి షరతులు కానీ ఎటువంటి ఆంక్షలు కానీ లేకుండా అప్పుడు ఏ ఆంక్షలు కూడా చెప్పకుండా బడికి పంపించే ప్రతి తల్లికి కూడా నేను పదహైదు వేల రూపాయలు ఇస్తాను మీరు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని పంపించుకోండి అని చెప్పేసి నాడు చెప్పి ఈరోజు అదే అమ్మఒడి పథకం కోసం అప్లికేషన్లు పెట్టుకోవడానికి ముందుకు వెళ్తున్న ప్రతి తల్లికి కూడా కన్నీరు తెప్పిస్తున్నారు అమ్మఒడి పథకం పేరిట ఈరోజు ఆ అమ్మలకి నిద్ర లేకుండా చేస్తున్నారు ఆ బిడ్డలకి నిద్ర లేకుండా చేస్తున్నారు కదా సార్ ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్ ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్ అమ్మఒడి అంటే అర్థం తెలుసా అండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సార్ తన వడిలో తన పిల్లల్ని లాలించి పెంచి పోషించి తన పిల్లలు ప్రయోజకులు అయితే చూడాలి అనే కోరికతోటి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు సార్ ఈ తల్లులు ఈరోజు ఆ తల్లులకి ఆశల్ని రేకట్టించి ఆశల్ని నింపి ఈరోజు ఆ ఆశల్ని అభివృద్ధి చేస్తున్నారు ఆశలపైన నీళ్లు చల్లుతున్నారే ఇది ఎక్కడ ప్రభుత్వం సార్ సార్ చేతనైతే మనం పథకాలు చెప్పాలి చేతనైతేనే వాటి గురించి మనం విశ్లేషించాలి మాట్లాడాలి అవి చేతగానప్పుడు ఎందుకు సార్ ఇంతమంది తల్లుల గుండెల్లో ఆశల్ని రేకట్టించారు ఈరోజు మా పిల్లలు చదువుకుంటారు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు మా పిల్లలు బడికి వెళ్తారు చదువుకుంటారు అని ఒక తోట ఉన్న ఆ తల్లుల ఆశలపైన నీళ్లు చల్లుతున్నారే సార్ ఈరోజు గుర్తొచ్చాయా మీకు రేషన్ కార్డులపైన ఈకేవైసీలు కంపల్సరీ చేపించాలి ఈ ఈకేవైసీ ఉంటేనే అమ్మఒడి పథకం లభిస్తుంది ఈ ఈకేవైసీ చేపిస్తేనే ఇటువంటి ప్రభుత్వ పథకం అయినా లభిస్తుందని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు కదా సార్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి తక్కువగా ఉంటున్నారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది సార్ ఉదయం ఆరు గంటలకి మొదలవుతే రాత్రి పన్నెండు గంటల దాకా తమ పిల్లల్ని పెట్టుకుని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆ మీ సేవా సెంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు సార్ పడిగాపులు కాస్తున్నారు ఈరోజు మీరు ఇచ్చే పదైదు వేల రూపాయలు తెలియదు కదా సార్ నిద్దర లేని రాత్రులు గడుపుతున్నారు సార్ ఎక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయి అది లేట్ అవుతుందన్న భయంతో పడిగాపులు కాస్తూ నిద్రలో కూడా పోకుండా సరైన సమయం తిండి కూడా తినకుండా సార్ కనీసం భోజనానికి కూడా వెళ్లకుండా మీ సేవా కేంద్రాల ముందు పడిగాపులు కాస్తున్నారు అవి మీ కనపడట్లేదా సార్ అవి మీ కళ్ళకి కనపడట్లేదా ఈరోజు ఒక పేరు మార్చుకోవాలి అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అంటే మళ్ళీ దానికి సరైన ప్రూఫ్లు తెచ్చుకోవాలి ఈరోజు ఒక గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కావాలి అని ఎంతమందికి అవగాహన కల్పించారు సార్ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ మీ అధికారులు కానీ ఈరోజు పాప ఏవీ తెలియకుండా పల్లెల నుంచి మీ సేవా కేంద్రాలకు వెళ్ళిన ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కూడా ఈరోజు మీరు పేరు మార్చుకోవాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా మొబైల్ నెంబర్లు మార్చుకోవాలని ఏ సదుపాయం మార్చుకోవాలన్నా సరే మీరు గెస్టెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి సంతకం పెట్టండి అంటే ఆ గెజిటెడ్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు సార్ ఆ గెజిటెడ్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు ఎక్కడ సంతకం తీసుకోవాలని ఎంతమందికి తెలుసు సార్ ఇక్కడ ఎంతమందికి తెలుసు ఒక్కసారి రండి నేను చూపిస్తాను ఏకమైన మీ సేవా కేంద్రాల ముందు ఎంతమంది తల్లులు పడిగాపులుగా వస్తున్నారు తమ పిల్లల్ని పెట్టుకొని నరక యాతన అనుభవిస్తున్నారు సార్ మీ నవరత్నాలు ఏమో నాకు తెలియదు కానీ ఆ నవరత్నాలు పెరిట ఈరోజు ప్రజలకి నరక యాతన చూపిస్తున్నారు మీరు నరక యాతన చూపిస్తున్నారు ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ప్రతి పిల్లవాడికి ఈరోజు కాలరాత్రిని చేస్తున్నారు సార్ వాళ్ళకి సరైన నిద్రలు లేకుండా ఇదెక్కడ ప్రభుత్వం ఇదెక్కడ పరిపాలన అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం అని ఎన్నో ఆశలు 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 రోజు ఈరోజు అమ్మఒడి పథకం అయినా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తే కోట్లాది రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందేమో ఇదంతా నాకు భారం ఎక్కడి నుంచి తీసుకురావాలన్న ఒక భయంతో ఈరోజు దిక్కుమాలిన నిర్ణయాలన్నీ తీసుకొని కేవైసీలు చేయాలి ఆధార్లు అడ్రస్లు మార్చాలి సరి చేసుకోవాలి ఓకే సార్ మీరు చెప్పినవన్నీ సరి చేసుకుంటారు ఏదైతే ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ప్రతి గడప తొక్కి నాకు వెయిట్ అయ్యండి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఏ విధంగా అయితే అడిగారు ఏ విధంగా పదవీ సంకల్ప యాత్ర పేరిట ప్రతి గ్రామం తిరిగారు దాదాపుగా మూడు వేల కిలోమీటర్లు తిరిగాను చెప్పుకుంటున్నారు ఈరోజు అదే సంక్షో ఇది ఈరోజు అదే లక్ష్యంతో ప్రతి గడపకి తొక్కండి మీ ఇంట్లో ఈకేవైసీ చేయించుకున్నారా లేదా చేయించుకోకపోతే మేము చేయించడానికి వచ్చామని చెప్పేసి ప్రతి గడపకి ఆ మిషన్ తీసుకుని వెళ్ళండి ఈ రోజు నాలుగు లక్షల మందికి వాలంటీర్లు ఇస్తున్నాను నాలుగు లక్షల మంది వాలంటీర్లు జాబులు ఇస్తున్నాను చెప్పారు కదా నాలుగు లక్షల మందిని ప్రతి గడపకి పంపించండి ఎందుకు వెళ్ళాలి సార్ ఆఫీసుల ముందు ఎందుకు పడిగాపులు కాయాలి సార్ ఎంతమంది ఎన్ని ఎన్ని మీ సేవా కేంద్రాలు ఉన్నాయి సార్ ఎన్ని మీ సేవా కేంద్రాలు పెట్టారు సెప్టెంబర్ సెప్టెంబర్ ఐదో తారీఖు దాకా గడువు ఇచ్చారు ఇందులో పనిచేసే మీ సేవలు కొన్ని మురాయిస్తాయి కొన్ని పనిచేయవు కొన్ని కొన్ని గంటలు పనిచేయవు హ్యాంగ్ అవుతాయి ఎప్పుడు సార్ రోజుకి ఇరవై ముప్పై ఆధార్ కార్డులు కూడా అడ్రస్ చేంజ్ కానీ మీరు అన్నట్లు ఈ రేషన్ కార్డు లీకేవేస్ కానీ అవ్వట్లేదు సెప్టెంబర్ ఐదు వరకు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్న ప్రజలందరినీ ఎప్పుడు అవ్వాలి ఎన్ని మీ సేవా కేంద్రాలు పెట్టారు ఎన్ని మీ సేవా సెంటర్లు పెట్టారు పెట్టండి గ్రామానికి ఒక మీ సేవా సెంటర్ పెట్టండి గ్రామానికి ఒక అధికారిని పెట్టండి ఒక ఆఫీసర్ని పెట్టండి ఒక అసిస్టెంట్ని పెట్టండి ఎందుకు పనులు చూద్దాం మరి ఈరోజు మండలానికి ఒకటి ఉంటుంది సార్ ఎగ్జాంపుల్గా మన నందిగా ఉన్న నియోజకవర్గం తీసుకుంటే నాలుగు మండలాలు సార్ మండలానికి ఒకటి ఉంటుంది సార్ మండలానికి ఒకటి ఉంటే పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పల్లెల నుంచి వచ్చి పొద్దుననంగా వచ్చి రాత్రి దాకా భోజనానికి కూడా వెళ్తే ఎక్కడ మా టోకెన్ నెంబర్ మిస్ అవుతుందని భయంతో కూడా అక్కడే కూర్చుంటున్నారు సార్ ఆ తల్లు ఇది ఎక్కడ దౌర్భాగ్యం సార్ ఈరోజు మీకు నిజంగా ప్రతి తల్లికి కూడా అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని మీకు నిజంగా కోరిక ఉంటే ఆ లక్ష్యం ఉంటే ప్రతి పిల్లవాడికి చదువును అందించాలని ఒక లక్ష్యం మీ దగ్గర ఉంటే ప్రతి గ్రామంలో మీరు ఈరోజు మార్పులు అడిగారు షేర్పులు అడిగారు కాబట్టి ప్రతి గ్రామంలో మీ సేవా కేంద్రాలను పెట్టండి ఆ మీ సేవా సెంటర్లు పెట్టి ఈరోజు ప్రతి తల్లికి న్యాయం చేయండి ప్రతి పిల్లవాడికి న్యాయం చేయండి ఆ కుటుంబానికి న్యాయం చేయండి ఈరోజు మీరు న్యాయంగా న్యాయబద్ధంగా ఇస్తాను అమ్మఒడి పథకాన్ని అమలు చేయండి సార్ ఈరోజు మీ కుటుంబంగా కాదుగా సార్ మీ సేవా సెంటర్ల ముందుకెళ్ళేది మీ మినిస్టర్ల కుటుంబం కాదు మీ ఎమ్మెల్యేల కుటుంబం కాదు మీ ఎంపీల కాదు కదా సార్ మిమ్మల్ని నమ్మి మీకు ఓటు వేసి ఈరోజు నరకయాతను అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం అని చెప్పేసి ఈరోజు ఆ అమ్మలకి నరకం చూపిస్తున్నావు ఆ అమ్మలకి నిద్ర లేకుండా చేస్తున్నావు ఒక్కటే విషయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి తల్లి పైన మీకు ప్రేమ ఉంటే మీ అమ్మగారిని మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తారు ఈరోజు అటువంటి అదే ప్రేమ ప్రతి తల్లి పైన మీకుంటే ప్రతి గ్రామంలో కూడా మీ సేవా కేంద్రాలు ఓపెన్ చేయండి మీ సేవ సెంటర్లు ఓపెన్ చేయండి ఈకేవైసీలన్నీ చేపించండి మీ అధికారులు పంపించండి మీ గ్రామ వాలంటీర్లు పంపించండి ఈరోజు నాలుగు లక్షల మంది కేవలం వైసీపీ మాత్రమే నాలుగు లక్షల మంది కేవలం వైసీపీకి సంబంధించిన విద్యార్థులకు మాత్రమే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఈరోజు మీరు ఈ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తలబెట్టుకున్నారు కదా సార్ వాళ్ళే పంపించండి ప్రతి గడపకి పంపించండి ఈ ఈకేవైసీ అవ్వకపోతే మేము చేస్తామని చెప్పి ఒక మిషన్ ఇచ్చి పంపించండి ఈరోజు ఆ తల్లులకు ఆ నరకం ఉండదు కదా ఆ బాధలు ఉండవు కదా సార్ రోజు వారు కూలీ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు తమ పిల్లలకి పదహైదు వేల రూపాయలు వస్తాయని ఒక నమ్మకంతో ఒక ఆశతోటి ఈరోజు ఆ కూలీ పనికి కూడా వెళ్లకుండా మీ సేవా కేంద్రాల ముందు పడిగాపులు కాస్తున్నారంటే ఇది ఎక్కడ న్యాయం సార్ ఆ రోజు వాళ్ళకి తిండి తినడానికి కూడా డబ్బులు దొరకట్లేదు మరి ఈరోజు మీ సేవా కేంద్రాల్లో మీరు ఏమైనా ఉచితంగా చేస్తున్నారా సార్ మార్పులు చేర్పులు అని చెప్పేశారు ఈరోజు మీరు రెవెన్యూని మళ్ళీ సృష్టించుకుంటున్నారు కార్డు మారిస్తే యాభై రూపాయలు సార్ మార్పులు షేర్పులు చేస్తే యాభై రూపాయలు సార్ మీరు ఇస్తున్నారా సార్ మీ జోబులోకి వెళ్ళి ఇస్తున్నారా సార్ ఎన్నిసార్లు సార్ ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు వంద రూపాయలు మార్పు కోసం యాభై రూపాయలు మళ్ళీ మీరు కొత్తగా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇది కూడా మార్పు చేయాలి ఇది కూడా చేయించుకోవాలి ఇది కూడా సరిదిద్దుకోవాలంటే మళ్ళీ యాభై రూపాయలు సార్ ఎన్నిసార్లు సార్ రెవెన్యూని పెంచుకుంటూ పోతున్నారా ప్రజలపైన ఒక భారాన్ని పెంచుతున్నారా ఈరోజు క్యూలు కడుతున్నారు సార్ రోడ్ల మీద ఈరోజు మీ సాక్షి పత్రికని మీ సాక్షి మీడియా మీడియాని మీడియా ఛానల్ పంపించండి వాస్తవం కాదు మీకే తెలుస్తుంది ఈరోజు అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం అని చెప్పేసి అమ్మలకు నరకం చూపించడం కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సార్ మీకు కూడా అమ్మగారు ఉన్నారు ఆవిడ కూడా ఇలా నరకం చూపిస్తారా సార్ మీరు చెప్పండి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ అమ్మలు ఏ విధంగా అయితేనేవ సార్ మీ అమ్మగారిని ఏ విధంగా మీరు సంతోషంగా చూసుకోవాలనుకుంటున్నారు ప్రతి అమ్మలో ప్రతి తల్లిలో కూడా ఆ సంతోషాన్ని వెతకండి సార్ తమ పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ సిద్ధంగా ఉన్నారు సార్ ఆ తల్లు ఆ తల్లులని భ్రష్టు పట్టించడం వాళ్ళకి కన్నీరు తెప్పించడం కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఒక సరైన నిర్ణయం తీసుకొని చాకనైతే ప్రతి గ్రామంలో కూడా ఒక మీ సేవ సెంటర్ పెట్టి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి